हाई फ्रेंड्स वेलकम टू एजुकेशन कांसेप्ट यूट्यूब चैनल फ्रेंड्स मन की रीसेंट सेंट्रल गवर्नमेंट नीचे ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ జాబ్ నోటిఫికేషన్ ఏవైతే జాబ్స్ ఉన్నాయో వీటికి 10th క్లాస్ పాస్ అవుట్ అయినా ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు అంటే 10th క్లాస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక మీకుంటే ఈ జాబ్స్ కి అప్లై అయితే చేసుకోవచ్చు మీలో ఎవరికైనా సరే ఈ జాబ్ గెట్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంటే వీడియోని ఎండింగ్ వరకు అయితే చూసి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ గా తెలుసుకోండి ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఏవైతే మీ డౌట్స్ ఉంటాయో ఆ డౌట్స్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీలైనంత వరకు మీ డౌట్స్ ని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన మెయిన్ డీటెయిల్స్ లోకి మనం వెళ్ళిపోదాం फ्रेंड्स मन कॉब नोटिफिकेशन संबंधी मेन डीटेल्स को वेते ऐक्चुअली जॉब नोटिफिकेशन मन की सेंट्रल गवर्नमेंट की संबंधी डाक्टर हरि सिंग गौर विश्वविद्यालय नीचे रावడం జరిగింది అయితే ఈ హరి సింగ్ గౌర్ విశ్వవిద్యాలయం అనేది మనకి సెంట్రల్ యూనివర్సిటీ అంటే జాబ్స్ की ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అప్లై చేయొచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఎటువంటి డౌట్ అనేది లేకుండానే అప్లై అయితే చేసుకోవచ్చు అయితే నోటిఫికేషన్ సంబంధించిన మెయిన్ డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ మనకి 2022 జనవరి 21వ తారీఖున రిలీజ్ అయింది అంటే లాస్ట్ మంత్ 21వ తారీఖున జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఆ రోజు నుంచి ఆన్లైన్ లో అప్లై ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది అయితే ఇక్కడ మనకి లాస్ట్ డేట్ అంటూ స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు కానీ నోటిఫికేషన్ రిలీజ్ అయిన 45 డేస్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పారు అంటే మనకి లాస్ట్ మంత్ 21st న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి మనకి నెక్స్ట్ మంత్ అంటే మార్చ్ మంత్ 7వ తారీఖు వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది ఇవైతే నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఇక ఏవైతే పోస్టులు ఉంటాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్ పోస్టులు చూసుకుంటే మొత్తం మనకి రెండు కేటగిరీలుగా డివైడ్ చేశారు అందులో ఒకటి చూసుకుంటే మనకి టీచింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సెక్టారు రెండోది నాన్ టీచింగ్ కేటగిరీ సెక్టారు అయితే టీచింగ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్టార్లో ఏవైతే జాబ్స్ ఉన్నాయో వీటికి క్వాలిఫికేషన్స్తో పాటు 10 years 15 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి ఆ జాబ్ డీటెయిల్స్ ఏవి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయట్లా ఇక నాన్ టీచింగ్ కేటగిరీలో చూసుకుంటే మనకి రెండు కేటగిరీలకు సంబంధించిన జాబ్స్ ఉన్నాయి అందులో ఒకటి చూసుకుంటే స్టెనోగ్రాఫర్ గ్రూప్ సి రెండోది చూసుకుంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెనోగ్రాఫర్ గ్రూప్ సికి సంబంధించి ఏవైతే జాబ్స్ ఉన్నాయో ఆ జాబ్స్ డీటెయిల్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ స్టెనోగ్రాఫర్ గ్రూప్ సికి సంబంధించి నోటిఫికేషన్లో ఒకే ఒక పోస్ట్ ఉంది ఆ ఒక్క పోస్ట్ని కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీకి రిజర్వ్ చేశారు డిగ్రీ పాస్ అవుట్ అయిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేయొచ్చు అంటే మీరు ఏ డిగ్రీతోనే అప్లై అయితే చేసుకోవచ్చు బీఏ బీఎస్సీ బీకామ్ బీబీఏ బీసీఏ ఇలా ఏ డిగ్రీతోనే అప్లై అయితే చేయొచ్చు దానితో పాటు ఇవి స్టెనోగ్రఫీ జాబ్స్ కాబట్టి షార్ట్ హ్యాండ్ ఉండాలని చెప్పారు ఆ షార్ట్ హ్యాండ్ చూసుకుంటే 100 words పర్ మినిట్ అనేది మినిమం ఉండాలని చెప్పారు హిందీ అలాగే ఇంగ్లీష్ రెండాటిలో కూడా షార్ట్ హ్యాండ్ వచ్చి ఉండాలని చెప్పారు ఇక నెక్స్ట్ టైపింగ్ కూడా వచ్చి ఉండాలని చెప్పారు హిందీ ఇంగ్లీష్ రెండాటిలో కూడా హిందీలో చూసుకున్నట్లయితే 30 words పర్ మినిట్ ఇంగ్లీష్లో చూసుకుంటే 35 words పర్ మినిట్ అనేది టైపింగ్ ఉండాలని చెప్పారు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం 21 సంవత్సరాలు మ్యాక్సిమం 30 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు శాలరీ చూసుకుంటే లెవెల్ 6 ప్రకారం ఉంటుంది అంటే మనకి 42,000 నుంచి 54,000 మధ్య శాలరీ వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు కనుక ఈ నోటిఫికేషన్ ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రూప్ సి జాబ్కి సెలెక్ట్ అయితే అది గుర్తుంచుకోండి దానితో పాటు స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి 1 year ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పారు రికగ్నైజ్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో అది కూడా మీరైతే గుర్తుంచుకోండి రీలెవెల్ బై అన్ అకాడమీ ఫ్రెండ్స్ మనకి రీసెంట్గా వేదాంతు ఏదైతే మనకి ఆన్లైన్లో లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఉందో దాని నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఆ జాబ్ నోటిఫికేషన్లో ఉన్న జాబ్ నేమ్ చూసుకుంటే అకాడమిక్ కౌన్సిలర్ ఇన్సైడ్ సేల్స్ ఇదైతే జాబ్ నేమ్ ఈ జాబ్ కనుక మీరు సెలెక్ట్ అయితే 3.3 to 6 lakhs పర్ యానం ప్యాకేజ్ అయితే ఉంటుంది అంటే ప్రతి నెల కూడా మీరు 25,000 నుంచి 50,000 రూపాయల వరకు శాలరీ తీసుకునే విధంగా ఈ జాబ్ అయితే ఉంటుంది అలాగే ఈ జాబ్ గెట్ చేయడానికి ఇక్కడ మీకు రిజిస్టర్ ఫర్ టెస్ట్ అని కనబడుతుంది కదా దీని మీద క్లిక్ చేసి ఒక టెస్ట్ అయితే అటెంప్ట్ చేస్తే మీరు ఈ జాబ్ అనేది గెట్ చేయొచ్చు ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక జాబ్ నోటిఫికేషన్ ఇది మనకి టైడ్ అనే కంపెనీ నుంచి రావడం జరిగింది ఫ్రెండ్స్ మనకి ఇది యూకే బేస్డ్ కంపెనీ అంటే ఫారిన్ కంపెనీ దీంట్లో చూసుకున్నట్లయితే మనకి వేరియస్ కేటగిరీకి సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నాయి అందులో కూడా చూసుకుంటే మనకి బిజినెస్ అనాలిసిస్ట్ రెండోది జావా డెవలపర్ మూడోది మార్కెటింగ్ డేటా అనాలిసిస్ట్ ఇలా మొత్తం మనకి 3 కేటగిరీలకు సంబంధించిన జాబ్స్ ఉన్నాయి ఇందులో మీరు ఏ జాబ్కి సెలెక్ట్ అయినా సరే మీకు 15 lakhs పర్ యానం ప్యాకేజ్ అయితే ఉంటుంది అంటే మీరు జాబ్కి సెలెక్ట్ అయితే ప్రతి నెల 1,00,000 రూపాయల కన్నా ఎక్కువ శాలరీ అనేది గెట్ చేయొచ్చు ఇందులో మీరు జాబ్ గెట్ చేయడానికి పెద్ద ప్రాసెస్ అయితే ఏమీ లేదు వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇస్తాను ఆ లింక్ చూసుకుంటే రీలెవెల్కి సంబంధించిన వెబ్సైట్ లింక్ అక్కడ క్లిక్ చేసి మీరు జస్ట్ ఏం లేదు రిజిస్టర్ చేయండి రిజిస్టర్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని కూడా సబ్మిట్ చేయండి తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ అయినటువంటి మీ నేమ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడిగి సబ్మిట్ చేయమని అడుగుతుంది అది సబ్మిట్ చేసిన తర్వాత మీరు రీలెవెల్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ చూసుకున్నట్లయితే మీకు డిఫరెంట్ కేటగిరీలకు సంబంధించినటువంటి మాక్ టెస్ట్లు అవైలబుల్గా ఉంటాయి అకాడమిక్ సెక్టార్కి సంబంధించి హెచ్ఆర్కి సంబంధించి బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించి సాఫ్ట్వేరింగ్కి సంబంధించి ఇలా చాలా మనకి మాక్ టెస్ట్లు అనేవి అవైలబుల్గా ఉంటాయి అందులో మీరు ఏదో ఒక మాక్ టెస్ట్ని సెలెక్ట్ చేసుకుని ఒక టైం స్లాట్ని అయితే బుక్ చేస్తే అక్కడ మీకు మాక్ టెస్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఆ టైం స్లాట్లో మీరు ఆ మాక్ టెస్ట్ని రాసి 70% ఆఫ్ స్కోర్ చేస్తే ఆ ఎగ్జామ్లో మీరు ఏదైతే డ్రీమ్ జాబ్ అనుకుంటారో ఆ డ్రీమ్ జాబ్ని 15 days లోపు అయితే గెట్ చేయొచ్చు. మీరు దీని అంతటికీ కూడా 1 rupee కూడా మీరు రీలెవెల్కి పే చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా కంప్లీట్లీ ఫ్రీ. అదైతే మీరు క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఆల్రెడీ ఈ రీలెవెల్ ద్వారా చాలామంది జాబ్స్ అయితే గెట్ చేశారు. ఇందులో రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకి సుమిత్ అనే ఒక పర్సన్ చూసుకున్నట్లయితే ఒక జాబ్ అనేది గెట్ చేశాడు. మనకి ఇతనికి వచ్చిన స్కోర్ చూసుకున్నట్లయితే 72% ఆఫ్ స్కోర్ అయితే వచ్చింది. అలాగే ఇతనికి వచ్చిన శాలరీ చూసుకుంటే 15 lakhs per annum ప్యాకేజ్ అయితే వచ్చింది. ఇతను జస్ట్ వెబ్సైట్లో రిజిస్టర్ అయితే చేసుకుని ఎగ్జామ్ అటెంప్ట్ చేసి ఇంత స్కోర్ అయితే చేశాడు. అదైతే చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, ఎగ్జామ్ అటెండ్ చేయడానికి అసలు అందులో సిలబస్ ఏంటి, స్టడీ మెటీరియల్ ఏంటి అని చెప్పి చాలామంది డౌట్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు వెబ్సైట్లో రిజిస్టర్ అయితే చేసుకోండి. సిలబస్ ఏంటి, స్టడీ మెటీరియల్స్ ఏంటి, కంప్లీట్ గైడెన్స్ అనేది వాళ్ళే ప్రొవైడ్ అయితే చేస్తారు. అదైతే గుర్తుంచుకోండి. ఆల్రెడీ మన ఛానల్ నుంచి చాలామంది రిజిస్టర్ అయితే చేసుకున్నారు, ఎగ్జామ్స్ కూడా అటెంప్ట్ చేస్తున్నారు. కొంతమంది ఫెయిల్ అయ్యారు, అయినా కానీ మళ్ళీ ఎగ్జామ్స్ అయితే అటెంప్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఫెయిల్ అయినా పర్వాలేదు, మళ్ళీ ఎగ్జామ్స్ అటెంప్ట్ అయితే చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అదైతే గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఒక ప్రైవేట్ జాబ్ని గెట్ చేయాలి, అది కూడా మంచి శాలరీతో అనుకుంటారో వాళ్ళు ఈ రీలెవెల్ ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో ఆ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, రిజిస్టర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ మనకి ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ జాబ్ ఏదైనా ఉందంటే MTS అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన జాబ్. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన నోటిఫికేషన్లో ఒకే ఒక పోస్ట్ ఉంది. ఆ పోస్ట్ను కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించారు. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ అంటూ ఏమీ లేవు. 10th class పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్ అయినా పర్వాలేదు, ఫీమేల్ క్యాండిడేట్ అయినా పర్వాలేదు, అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేయడానికి ఏజ్ చూసుకుంటే మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 27 సంవత్సరాల వరకు అప్లై చేయొచ్చు. సెలెక్ట్ అయితే మనకి శాలరీ Level 1 ప్రకారం ఉంటుంది కాబట్టి అన్ని అలవెన్సెస్తో మనకి 21 నుంచి 25,000 మధ్యన శాలరీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇవైతే జాబ్స్, వాటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే శాలరీకి సంబంధించి ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్. ఇక నెక్స్ట్ మనం అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లై ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకి అన్రిజర్వ్డ్ OBC క్యాండిడేట్స్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్కి ₹500 అప్లికేషన్ ఫీజు అన్నారు. SC కేటగిరీ, ST కేటగిరీ, పర్సన్ విత్ డిజబిలిటీ, ఎక్స్ఆర్ఎస్ మెన్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా ₹250 అంటే ₹250 అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ అయితే చేశారు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే అప్లై చేసిన వాళ్ళకి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. రిటన్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసి వాళ్ళకి జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మోస్ట్ ప్రాబబ్లీ రిక్రూట్మెంట్ అనేది ఒక 3 months లోపు, అంటే మనకి May month లోపు కంప్లీట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అది క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది అప్లై ప్రాసెస్. ఫ్రెండ్స్, ఇక్కడ అప్లై ప్రాసెస్ అనేది నార్మల్ ప్రాసెస్ కన్నా కాస్త డిఫరెంట్గా అయితే ఉంది. అదొకసారి మీకు నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైతే అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుందో ఆ అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి అప్లై అయితే చేసేయాలి. అప్లై చేసిన తర్వాత ఏదైతే మీరు అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ వస్తుందో, మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్ వస్తుందో దాన్ని ప్రింట్అవుట్ అయితే తీసిన తర్వాత మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అటాచ్ చేయాలి. దాంతోపాటు మన పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ను కూడా అటాచ్ అయితే చేసి సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి. అంటే మనమే ప్రతి సర్టిఫికేట్ మీద సిగ్నేచర్ అయితే చేయాలి. చేసిన తర్వాత వాటిని అన్నింటినీ ఒక ఎన్వలప్లో పెట్టి మనకు ఒక అడ్రస్ ఇచ్చారు, ఆ అడ్రస్కి పోస్ట్ అయితే చేయాలి. అది కూడా March 7th చేయాలి. వీలైనంత వరకు స్పీడ్ పోస్టు, రిజిస్టర్ పోస్టు చేయడానికి అయితే ట్రై చేయండి. అదైతే క్లియర్గా గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, ఇటువంటి జాబ్ నోటిఫికేషన్స్ని బ్లాక్ జాబ్ నోటిఫికేషన్స్ అంటారు. ఎందుకంటే ఈ జాబ్ నోటిఫికేషన్స్ వచ్చే వివరాలు చాలా తక్కువ మందికి అయితే తెలుస్తాయి. అదైతే గుర్తుంచుకోండి. తక్కువ మంది తెలుస్తాయి, తక్కువ మంది అప్లై చేస్తారు. సో దానివల్ల కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో అందువల్ల మీరు ఇటువంటి జాబ్ నోటిఫికేషన్ మిస్ అవుతే చేసుకోకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ PDF లింక్ ఇస్తాను. నోటిఫికేషన్ PDF లింక్లోనే కంప్లీట్ ప్రాసెస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. అందులోనే అడ్రస్ కూడా ఉంటుంది, పోస్ట్ చేయాల్సిన అడ్రస్. తర్వాత మీకు ఆన్లైన్లో అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. అలాగే ఇంకా కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.